వెల్కమ్ బ్యాక్. విశాఖలో వారాహియాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం పొత్తుల చర్చల దశలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేది జనసేన బీజేపీ కూటమినా లేక జనసేన టీడీపీ బీజేపీ కూటమియా ప్రభుత్వం అనేది త్వరలోనే తెలుస్తుందని వివరించారు. ఏర్పాటయ్యే ప్రభుత్వం ఏదైనా సరే కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా మాత్రం పొత్తులు ఉంటాయంటూ మరోసారి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంటే సంచలనమే, ఏదైనా సంచలనాత్మకంగా స్టేట్మెంట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న వారాహి యాత్ర ముగింపు సందర్భంగా, మూడవ వారాహి యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు కూడా పొత్తులపై మొత్తం చర్చ జరుగుతుంది ఏపీ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే నిన్న చాలా కీలకంగా ఆయనకైనా ప్రకటన చేశారు. జనసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేకపోతే జనసేన బీజేపీ టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది త్వరలో ప్రకటిస్తామని కూడా చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. ఏదైనప్పుడు కూడా వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనవకుండా చేస్తాం, దానికోసం ఏమైనా చేస్తాం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 2019 కంటే జనసేన బలం చాలా బాగా పెరిగింది. ఆయన్ని చాలా మంది యువత అభిమానించుకోవడం, అప్పటికి ఓటు హక్కు లేదు, ఇప్పటికి చాలా మందికి ఓటు హక్కు కూడా రావడం జరిగింది. గతంలో కన్నా జనసేన చాలా బలపడింది, కార్యకర్తలు ఒక నెట్వర్క్ అంతా కూడా ఏర్పడింది. ఈ కాన్ఫిడెన్స్ తోనే పవన్ కళ్యాణ్ అయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతానని చెప్తున్నారు. అదే కాకుండా తాను సీఎం పదవి తీసుకోవటం కూడా సంసిద్ధంగానే ఉన్నాను, ఆ ప్రజల అవకాశం ఇవ్వాలి, అయితే ఇప్పుడు ఇది మాట్లాడటం సబబు కాదని ఎన్నికల తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. అంటే జనసేన బీజేపీ టీడీపీ ఒకవేళ కూటమిగా ఏర్పడి గెలిస్తే రేపు పొద్దున సీఎం ఎవరుంటారనేది, అంటే చంద్రబాబు ఉంటాడా లేకపోతే ఈయన ఉంటాడా లేకపోతే ఏంటి అనేది కూడా ఆ తర్వాత చర్చించుకుందాం, ఎన్నికల తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని అయితే ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి అధికారంలోకి రాకుండా చేయటమే మా ధ్యేయం, దానికోసం ఎటువంటి అయినా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తున్నారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అభ్యర్థుల్ని పనిచేసుకోమని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఈ పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గం ఎవరితో వెళుతుందని తెలియక పవన్ కళ్యాణ్ అయితే చాలా మందికి కూడా ఇప్పుడు హామీ ఇవ్వలేదు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు ఇప్పుడు ఎప్పుడు చెప్పలేమని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. పొత్తుల అనంతరం కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మనకి ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది జరగడం, ఇవన్నీ పక్కన పెట్టి మీరందరూ కూడా వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకుండా ఉండడానికి సంసిద్ధంగా ఉండాలని అయితే ఆ జనసేన కార్యకర్తలను అయితే నాయకులను అయితే ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఆంతరంగ సమావేశం కూడా జరిగింది. ప్రెస్ మీట్ తర్వాత ఆంతరంగ సమావేశం కూడా పవన్ కళ్యాణ్ ఇదే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ పొత్తుల విషయంలో మాత్రం చాలా కీలకంగా మారబోతున్నాం మనం. మన జనసేన అయితే చాలా కీలకంగా మారబోతుంది, అటు బీజేపీతో పోటీకి వెళ్ళినా లేకపోతే టీడీపీతో వెళ్ళినా సరే మనం కీలకంగా మారబోతున్నాం. ఈ నేపథ్యంలో అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం రాజకీయ వర్గాలు అయితేనే అన్ని కూడా తప్పనిసరిగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఇప్పుడైతే అందుతున్న సంకేతాలు అయితే దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వాసు.